హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు విఎం తెలుగు. మైథాలజీ, హిస్టరీ, డ్రామా, మహాభారతము, రామాయణము, ఇంకా ఎన్నో యానిమేటెడ్ వీడియోలు ఏఐ ద్వారా ఎలా క్రియేట్ చేయాలి, ఏఐ వెబ్సైట్స్ యూజ్ చేసి క్రియేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. రీసెంట్ గా చూసినట్లయితే చాలా మందికి అలాంటి వీడియోస్ చేయాలన్నా సరే వాళ్ళకి ఎలా చేయాలన్న ప్రాసెస్ తెలియదు. సో నాకున్న ఇన్డెప్త్ నాలెడ్జ్ ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మనం రాసిన స్క్రిప్ట్ ప్రకారం మంచి ఏఐ వెబ్సైట్ ని ఎంచుకోవాలి. సో దానికి నేను సజెస్ట్ చేసే టాప్ 3 వెబ్సైట్స్ ఏంటంటే కోపైలెట్, ఎన్ ఏఐ డిజైన్ బై మైక్రోసాఫ్ట్. సో ఇక్కడ మీరు టెక్స్ట్ లో ప్రాంప్ట్ అనేది ఇవ్వాలన్నమాట, క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఫ్రమ్ మహాభారతం, ఇలా ఇచ్చారనుకోండి చాలా బ్యూటిఫుల్ ఇమేజెస్ ని మనకి ఇస్తుంది. అక్కడ మీరు ల్యాండ్స్కేప్ ఇమేజెస్ కూడా రిక్వెస్ట్ చేయొచ్చు సెపరేట్ గా, అలా కూడా చేంజ్ చేసి ఇస్తుంది. ఒకవేళ మీరు ఆ ఇమేజ్ తో సాటిస్ఫై అవ్వలేదంటే దాన్ని కూడా మీరు ఫర్దర్ గా ఎడిట్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. బట్ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటి అంటే కొన్ని ప్రాంప్ట్స్ మనం డేంజరస్ గా అడిగామనుకోండి ఇయడానికి భయపడుతుంది, లైక్ మర్డర్స్, బ్లడ్, వైలెన్స్ ఇలాంటివి అడిగామనుకోండి ఖచ్చితంగా ప్రాంప్ట్ అనేది బ్లాక్ చేస్తుంది. సో దానికి మనం ఆల్టర్నేటివ్ గా తీసుకోవాల్సింది ఏంటి అంటే స్టేబుల్ డిఫ్యూజన్. ఇది ఒక సెపరేట్ ఏఐ ఇమేజ్ క్రియేటర్ అనమాట. సో దీంట్లో మీకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు, మీరు ఎలా అంటే అలా ప్రాంప్ట్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఇక నెక్స్ట్ ఏఐ క్రియేటర్ ఏంటి అంటే అది మిడ్ జర్నీ. ప్రస్తుతానికి ఇది వెబ్సైట్ గా అవైలబుల్ గా లేదు, కానీ మీరు సెపరేట్గా డిస్కార్డ్ని డౌన్లోడ్ చేసి అక్కడ మిడ్ జర్నీ బాట్ని అయితే యూస్ చేయాలి. సో జస్ట్ డిస్కార్డ్ డౌన్లోడ్ చేసి సైన్ ఇన్ అయిపోండి, తర్వాత అక్కడ బాట్స్లో మిడ్ జర్నీ అని టైప్ చేస్తే వచ్చేసింది, జాయిన్ అవ్వాలి. బట్ మిడ్ జర్నీలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఇది పెయిడ్ సబ్స్క్రిప్షన్తోనే పనిచేస్తుంది. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఏఐ క్రియేటర్స్ అవి కంప్లీట్లీ ఫ్రీ, బట్ మిడ్ జర్నీ మాత్రం మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్లో చెప్పిన రెండు ఏఐస్, కోపైలట్ కానీ స్టేబుల్ డిఫ్యూజన్ కానీ, ఇవి ఎక్సలెంట్ ఇమేజెస్ని క్రియేట్ చేస్తాయి. మరి ఈ మిడ్ జర్నీలో మనం ఎందుకు అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అని మీకైతే డౌట్ ఉండొచ్చు. బట్ ఇఫ్ యూఆర్ ఎ సీరియస్ యూట్యూబ్ క్రియేటర్ దెన్ మీకు మిడ్ జర్నీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ కోపైలట్ కానీ స్టేబుల్ డిఫ్యూజన్ కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాయి, లైక్ ఐస్ లో కొద్దిగా వంకర రావడం కానీ. మాక్సిమం చాలా సార్లు 90% ఆఫ్ ది ఇమేజెస్ చాలా క్లియర్ గా ఇస్తాయి, బట్ ఆ 10% లో చాలా మిస్టేక్స్ అనేవి జరుగుతాయి కొన్నిసార్లు. సో అలాంటి టైంలో మనం మిడ్ జర్నీని యూజ్ చేస్తే మనకు కావాల్సిన 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పటి వరకు బానే ఉంది, ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నాం. బట్ నెక్స్ట్ యానిమేషన్ లా ఎలా ఎడిట్ చేసుకోవాలి, అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవేళ మీ దగ్గర మొబైల్ ఉంటే కైన్ మాస్టర్ తో చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ల్యాప్టాప్ గానీ పీసీ గానీ ఉందనుకోండి ప్రీమియర్ ప్రో లో ఎడిట్ చేసుకోండి. సో మీకు గనక ప్రీమియర్ ప్రో లో ప్రొఫెషనల్ గా ఎడిటింగ్ చేయడానికి వస్తే ఈ ఫొటోస్ ని మనం కొద్దిగా స్లైడ్ షో లాగా, అంటే మొత్తం స్లైడ్ షో కాదనుకోండి, బట్ యానిమేషన్ రూపంలో అయితే ఎడిట్ చేయొచ్చు. నేను కొన్ని మీకు ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఈ ఎఫెక్ట్స్ నార్మల్ గా ఇమేజెస్ పైన అప్లై చేయకుండా మీరు కీలో కొన్ని ఫ్రేమ్లు ఎడిట్ చేయాల్సి వస్తుంది, ఈవెన్ ఇమేజెస్ కూడా కట్ చేసుకోవాలి. సో హార్డ్ వర్క్ అనేది చాలా పడుతుంది, బట్ అవుట్పుట్ మాత్రం ప్రీమియర్ ప్రో ప్లస్ ఏఐ ఇమేజ్ క్రియేటర్స్ తో ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో కంటెంట్ క్రియేటర్స్ కానీ యూట్యూబ్ క్రియేటర్స్ కానీ ఎవరైనా సరే ఒక ఫ్యాక్స్ ఛానల్ పెట్టుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ ప్రీమియర్ ప్రోలో ఎడిటింగ్ కుదరలేదు, మీకు రాదు అనుకుంటే చాలా వెబ్సైట్స్ ఇమేజెస్ ని మనం అప్లోడ్ చేస్తే కొన్ని యానిమేషన్ విధంగా చేంజ్ చేసి ఇస్తాయి. సో మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఫర్దర్ గా ఆ ప్రాసెస్ కూడా నన్ను చెప్పమంటే చెప్తాను, బట్ నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియో రెస్పాన్స్ బట్టి ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చెప్పేస్తాను. సో ఇలాంటి ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.